హలో అండి, ఈరోజు మా అమ్మోళ్ళకి కదిరిపున్నం పండగ పండక్కి అనమాట. నేను వచ్చినాను. మా అమ్మోళ్ళ ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి. ఆ రోజు కదిరికి పోయి మా మిల్కి గుండు కొట్టించినాను కదా, ఆ దేవుడు మా అమ్మోళ్ళ ఇంటి దేవుడు. కదిరిపున్నం అయిపోయిన ఇంకా వారానికి కదిరిలో తిరునాళ్ళు కూడా చేస్తారు. ఆ తిరునాళ్ళకు కూడా మా అమ్మోళ్ళు ఖచ్చితంగా పోతారనమాట. ఈ పండక్కి ఏం చేస్తారంటే, ఇంట్లో వంటలన్నీ చేసి దేవునికి నైవేద్యంగా పెట్టి ఒక 10 మందికి భోజనాలు కూడా పెడతారనమాట. అట్లా ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి ఈ పండగ చేస్తారు. నేను కూడా పెళ్ళైనప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఈ పండగకు వస్తాను. నేను మా అమ్మోళ్ళ ఇంటి దేవుడు కాబట్టి ఈ పండగ చేస్తారు. ముఖ్యంగా పండక్కి ఏమేం వంటలు చేసినారంటే, పాయసము, ఉర్లగడ్డలు, క్యారెట్, తాలింపు, బఠానీల కూర, పప్పు, రసము, బోండాలు వేసినారు, మజ్జిగి. ఇంకా ఇది కూడా పప్పే, పెద్ద పాత్రలో ఉంది. ఇది బఠానీల కూర, వడియాలు, పులుసన్నం గొజ్జు, అది పులుసన్నము, వైట్ రైస్, ఇవన్నీ చేసినారనమాట. మా దేవుడికి అంతా అలంకరించేసింది. అలంకరించేసి ఇంకా చంద్రుడు వస్తే టెంకాయ కొట్టాలా. చంద్రుడు చూసిన తర్వాత మా అమ్మ మా అఖిల ఇద్దరు ఒక్క పొద్దు ఉన్నారు. తర్వాత టెంకాయలు కొడతారనమాట దేవుడికి. ఇవన్నీ ఒక 3 పళ్ళాలు కానీ 5 పళ్ళాలు కానీ వేయచ్చు. ఒక 3 పళ్ళాలు వేసినారు వీళ్ళు. టెంకాయ ఇంకా కొట్టలేదు. చంద్రుడు రాగానే టెంకాయలు కొడతారు. అఖిల 3 నావాలు పెట్టింది. పొద్దున్నీ ఒక్క పొద్దు ఉందన్నమాట. ఈరోజు మా అమ్మను అఖిల ఇద్దరు ఒక్క పొద్దు ఉన్నారు. కానీ ఇప్పటికి 1/2 కేజీ ద్రాక్ష తినేసింది, 1 డజన్ అరటికాయలు తినేసింది. కానీ ఒక్క పొద్దు అంటుంది. మా అమ్మ పటాలకంతా కనకంబరాలు వేసింది. అంత బాగా చిక్క గట్టి దేవుడికి కనకంబరాలు వేసింది. ఇంకా చంద్రుడు కనపడేలకు మా నాయన టెంకాయలు కొట్టినాడు. మా అమ్మ కొన్ని వంటలు పొయ్యి మీద కూడా చేసింది. ఇప్పుడే వీళ్ళు ఒక పొద్దు తీర్చుకున్నారు, నామాలు కూడా పెట్టుకున్నారు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళని భోజనానికి పిలిచేకపోతా అన్నారు.